హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకిర రవీంద్ర, నేను కన్సల్టెంట్ డైటీషియన్. ఈరోజు మీకు పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వారికి ఎలాంటి ఆహార నియమాలు, ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటి తినకూడదు అనే దాని గురించి మీకు వివరిస్తాను. సో కామన్గా ఏంటంటే, పక్షవాతం అనేది బ్రెయిన్ సమస్య వల్ల, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల బ్రెయిన్ ఈ ఇబ్బంది అనేది వస్తుందన్నమాట. ఈ ఇబ్బంది వచ్చినప్పుడు కామన్గా ఏంటంటే, వాళ్ళకు ఒక సైడ్ వచ్చేసి వీక్నెస్ ఉంటుంది. అది అంటే కాలు కానీ లేకుంటే చేయి కానీ వాళ్ళు లేపలేకపోవడం, లేకుంటే నడవలేకపోవడం, సరిగా కూర్చోలేకపోవడం, ఇలాంటి సమస్యలు అనేది పక్షవాతం ఉన్నటువంటి వాళ్ళలో మనం చూస్తాము. సో ఇక్కడ ఏంటంటే, బ్రెయిన్ కుడిపక్క డ్యామేజ్ అయినప్పుడు లేకుంటే కుడిపక్క బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఎడమ పక్క వచ్చేసి వాళ్ళకు ఎడమ చేయి, ఎడమ కాలు వచ్చేసి వీక్నెస్ లాగా అనిపిస్తుంది. అది మనకు ఎడమ పక్క బ్లడ్ క్లాట్స్ ఏమైనా బ్రెయిన్లో అయ్యిందంటే మనకు వచ్చేసి కుడి పక్క కుడి చేయి మరియు కుడి కాలు వచ్చేసి వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగేంటంటే, వాళ్ళలో ఒక జనరల్ వీక్నెస్తో పాటు నడవలేకపోవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఇలాంటి వ్యక్తులలో మామూలుగా మనకు ఎందువల్ల వస్తుందనుకుంటే, బీపీ లెవెల్స్ ఒకేసారి ఎక్కువ అమాంతం పెరిగినప్పుడు లేకుంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా ఈ పక్షవాతం వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే, మనము ఫుడ్ పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఇంపార్టెంట్గా మనం చూస్తాము. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇవి హెల్దీ ఫ్యాట్స్ అండి, మన శరీరానికి ఎక్కువ ఉపయోగపడతాయి. ముఖ్యంగా బ్రెయిన్కి వచ్చేసి మన బ్రెయిన్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ డ్యామేజ్ కానీ అయినప్పుడు వాటిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో అందులో కూడా మనకేంటంటే, మనకు లోకల్లో అవైలబిలిటీ ఉన్నటువంటిది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్స్, గుమ్మడికాయ గింజలు కానీ లేకుంటే మనకు అవిసె గింజలు కానీ లేకుంటే ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్ సోర్స్లో నుంచి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, మనకు అవకాడో ఫ్రూట్ నుంచి కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తుంది. అలాగే సాల్మాన్ ఫిష్ నుంచి కూడా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే వస్తుందన్నమాట. సో దీంతోపాటు మనకు ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే, హెల్దీ ఫ్యాట్ తీసుకున్నప్పుడు వీళ్ళ యొక్క రికవరీ రేటు కొంచెం త్వరగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, వీటితో పాటు వీళ్ళు ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా ముఖ్యంగా తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్స్లో కూడా ఎగ్ తీసుకోవచ్చు, చేపలు తీసుకోవచ్చు, మటన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకు మటన్ తీసుకున్నప్పుడు ఒకసారి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మన శరీరంలో పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు తినేటువంటి ఫుడ్ అరుగుదల చూసుకోవాలి, ప్లస్ వాళ్ళకు బాడీ స్ట్రెంగ్త్ వచ్చే విధంగా హెల్ప్ ఉండే విధంగా చూసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ కానీ లేకుంటే మనం డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ తీసుకున్నప్పుడు వీళ్ళకు ఇండైజెషన్ అవ్వడం లేకుంటే ఒకేసారి వామిటింగ్స్ కానీ లేకుంటే మోషన్స్ ఎట్లా అవ్వడం కామన్ సమస్యలాగా మనం చూస్తాం అన్నమాట. సో వీటినన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ కొంచెం హెల్దీ డైట్ ఫాలో అప్ చేసుకుంటూ డాక్టర్ చెప్పిన విధంగా మెడిసిన్స్ ఫాలో అప్ చేస్తే వాళ్ళ రికవరీ రేటు కొంచెం త్వరగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.